శంషాబాద్ ఓ యువకుడు నడుముకు గన్ పెట్టుకుని రుద్రాకాని లక్కీ చికెన్ షాప్ వద్ద కూర్చున్న స్థానిక యువకులను కాలనీ వాసులను భయాందోళనకి గురి చేశాడు. నేను సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తానంటూ మీకు ఇక్కడ ఏమి పని అంటూ స్థానికులకు చెప్పుకొచ్చాడు. అయితే అనుమానం వచ్చిన యువకులు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోని తీసుకుని విచారించగా అతని పేరు సోహెల్ సనాఫ్ యూసఫ్, 25 ఇయర్స్, బేగంపేట్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు శంషాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఎయిర్పోర్ట్ కార్గులో లొబెర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపిన సిఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి రాఘవేందర్ రెడ్డి, తండ్రి పేరు సుబ్బారెడ్డి, సుభాష్ రెడ్డి, రుద్రా కాలనీ శంషాబాద్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా వారి కాలనీలో గత రాత్రి 10 గంటల సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఒక వెపన్ పెట్టుకొని తిరుగుచూ అక్కడ కూర్చున్నటువంటి యూత్ను, మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, మీరు వెళ్ళిపోవాలని చెప్పి అన్నందుకు వాళ్ళు మీవారని అడిగినతే ఈయన, నేను సిఎస్ఎఫ్లో పనిచేస్తాను ఎయిర్పోర్ట్లో, మీరు ఇక్కడ కూర్చోవద్దు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళతో అన్నట్లు, మరియు ఆ వెపన్ చూసి వీళ్ళు భయభ్రాంతులకు గురైనట్లు మాకు పిటిషన్ ఇచ్చారు. వెంటనే మేము పోలీసు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నాము, అతను విచారిస్తున్నాము. అయితే ఏంటంటే అతను సిఎస్ఎఫ్ ఉద్యోగి కాదు, అతను కార్గోలో పనిచేస్తాడు. అతని పేరు మహమ్మద్ సాహెల్, తండ్రి పేరు యూసుఫ్, 25 ఇయర్స్. ఇతను అహ్మద్ నగర్ శంషాబాద్లో ఉంటాడు. నేటివ్ వచ్చేసి బేగంపేట హైదరాబాద్. విచారం కొనసాగుతుంది. అది బేగంపేట హైదరాబాద్ కనిపిస్తుంది. విచారం చేస్తున్నాం. అతను ఇంకేమన్నా కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడా అనేది చూస్తున్నాం. నమోదు చేసినాం, విచారణ చేస్తున్నాము. అతను తుపాకీ చూపించి బెదిరించినందుకు కేసు నమోదు చేసినాం, అని అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా వేరే ఏమైనా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడనేది నాకు తత్పర జరగలు తెలుసు. విచారిస్తున్నాం. ప్రస్తుతానికైతే డబ్బులు అదైతే ఏం రాలేదు. బట్ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, నేను సిఎస్ఎఫ్లో పనిచేస్తాను అని చెప్పేసి తన నడుముకు పెట్టుకున్న తుపాకీని షట్లేపి చూపించినట్టు తెలుస్తున్నది. ఇంకా విచారణ కొనసాగిస్తున్నాను.